ఇదే సర్ప్రైజ్ అన్నమాట. మా ఫ్రెండ్ మొన్నే పెళ్ళయింది, గోవా వచ్చాడు. అరే అమ్మా, గన్నవరం ఫ్రెండ్ని ఇక్కడ నేను మళ్ళీ చూస్తా అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఒక్క పక్క హోటల్లోనే ఉన్నాడంట, నాకు తెలియదు వాడికి తెలియదు. జస్ట్ ఏటీఎం కోసం సాయిని పంపితే అక్కడ వీడిని చూసి ఆడు వచ్చాడంట. మొన్నే రీసెంట్గా ఒక 10 డేస్ అయింది మ్యారేజ్ అయ్యి వాడికి. సో ఆల్ ద బెస్ట్ అరుణ్గా. ఇప్పుడు అసలు తమ్ముడు రెండు అసలు స్టార్ట్ అవుతాడు లేదో. ఇవాళ మా ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ కానీ అందరు చెప్తున్నారు వర్షపాతం బీభత్సంగా ఉందంట గోవాలో. జాగ్రత్త జాగ్రత్త అని కృష్ణాగు ఇంత చెల్లు సెల్ఫీ కొట్టకూడదు. అది ప్యాడ్సే ఒక్క దెబ్బకి స్టార్ట్ అయింది మరి. ఇది దీని పేరు నగితా రిసార్ట్ టెక్కిలా అని కనపడుతుంది. సో చూసారుగా బాగుంటుంది హోటల్. వా యా చిందాడు కారోడు బురద, ఇప్పుడే ఆరబెట్టుకుంది, ఇప్పుడే చిందిచ్చావు అబ్బా. గోవా మొత్తం గట్టిగానే ఎంజాయ్ చేసాము. మామూలుగా కాదు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళతో నా కారు ఇంటికి వచ్చేసింది. కారు ఏంటి అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక గట్టిగానే యాక్సిడెంట్ జరిగింది. ఒక షూటింగ్లో మా టీం మొత్తం మెంబర్స్తో మేమందరం కలిపి షూటింగ్ నుంచి రిటర్న్ వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయిందనమాట. నా కారు కూడా ర్యాపిడ్ అది యాక్సిడెంట్ లైక్ ఎలా అంటే లారీ వాడు మీదకి వచ్చేసాడు. మీదకి వచ్చేసేపటికి ఏం చేయాలో తెలియక ఇలా లెఫ్ట్ టర్నింగ్, అది టర్నింగ్లో వాడు అంత స్పీడ్లో మీదకి వచ్చేసేపటికి కన్ఫామ్ గుద్దేస్తాడు. లారీ వాడు బంపర్ మన కారు హెడ్కి సరిపోతుంది, అది గుద్దితే కరెక్ట్గా తలకు తగిలేలాగా ఉంటుంది. సో గుద్దకూడదని చెప్పి లెఫ్ట్ లేన్కి అలా వాయించేసి కింద బురదగా ఉంటుంది అన్నమాట. ఆ బురదగుంట్లోకి పోయించాడు, ఇలా పల్టీ కొట్టింది. ఫైనల్లీ 4 మంత్స్ చేశాడు మా మెకానిక్ రిపేరు. ఇవాళ వచ్చింది ఇంటికి. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆడు పెద్ద తమ్ముడు, వీడు చిన్న తమ్ముడు బుల్లెట్ వీడు, పెద్ద తమ్ముడేమో మన స్కోడా ర్యాపిడ్. అండ్ బాగా ఇష్టం ఇష్టంగా కొనుక్కున్న కారు అది, షూటింగ్లో ఇంకా అలా అయిపోయింది. ఆ కారు ఆ డ్రైనేజ్లో మునిగిపోవడం మొత్తం కలిపి 80% ఎక్విప్మెంట్ నాది మొత్తం మునిగిపోయింది అనమాట. నా క్యామ్స్ కానీ నా డ్రోన్స్ కానీ ప్రతి ఒక్కటి మునిగిపోయింది. ఇంకా నాకు షూటింగ్ చేసుకోవడానికి కూడా కెమెరాస్ లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేవు. అసలు అన్నీ బురద తుప్పు పట్టేసి చెత్త చెత్తలా అయిపోయినాయి. మొత్తం ఒక 5 లాక్స్ ఎక్విప్మెంట్ అంతా పోయింది. ఎందుకంటే డ్రోనే నాది 1,50,000 మ్యావిక్ ప్రో ఫుల్ కిట్. ఇంకా లెక్కన చూసుకుంటే క్యాములు అబ్బో 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 అబ్బా, అదంతా ఒక టైప్ ఆఫ్ అరాచకంలే, మొత్తం మునిగిపోయింది. ఇంకా ఇలాంటివన్నీ తట్టుకోలేకే ఇంకా పిచ్చెక్కి
ఇంట్లో కూర్చోలేక మళ్ళీ కొనుక్కోలేక ఉండలేక ఏం చేయాలి తెలియక ఇలా ఇండియా రైడ్ వేస్తున్నా. ఇంకా ఎంత పిచ్చెక్కోవాల్సి ఉంటుందో నాకు ఇంకా అర్థం చేసుకోండి. సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలు డైరెక్ట్ చేయాలి అనుకునే నాలాంటి వాడికి షూటింగ్కి వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ జరిగి ఎక్విప్మెంట్ అంతా పోయింది. చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకొని కొనుక్కున్న ఎక్విప్మెంట్ అంతా, ఇష్టమైన ఎక్విప్మెంట్ అంతా పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. గట్టి చెప్పాలంటే ఒక టైప్లో ఏడిపే. అన్నా విష్ణుదన్న, లాస్ట్ టైం మనం వచ్చాం కదా సేమ్ బీచ్, ఇప్పుడు ఈ బ్యాగ్ ఇదంతా ఏం చేయాలి? వెళ్ళిపోవచ్చుగా. మా రూమ్ పక్కనే ఉంది ఇది. అబ్బా, నైట్ అంతా ఇక్కడే కూర్చున్నాం బీచ్లో. పబ్కి కూడా వెళ్ళాం, టిటోస్ పబ్, కలంగేట్ బీచ్. అక్కడ కొంచెం టిఫిన్ చేసేసాం. అండ్ ఇక్కడ మనకి బైక్స్ ఇస్తారు, బైక్ రెంటల్ ఇస్తారు. మీరు ఫ్లైట్లో వచ్చినా కార్లో వచ్చినా ఇక్కడ బైక్ మీద ఆ బీచ్ నుంచి ఈ బీచ్కి తిరగాలంటే ఇది తీసుకుని వెళ్ళచ్చు. కారు రెంట్ వచ్చేసి నాకు తెలిసి బాగా ఎక్స్పెన్సివ్, బాగా ఎక్స్పెన్సివ్. ఇంత మనం ఇంత దూరం వచ్చి ఎలా ఖర్చు పెట్టాల్సిన పనేం లేదు. హ్యాపీగా ఒక బైక్ తీసేసుకుంటే మన ఆధార్ కార్డు ఉంటే చాలు, ఒరిజినల్ లైసెన్స్ ఉండాలి. ఓన్ మనకు బైక్ ఇచ్చేస్తారు, మొత్తం తిరిగేసి వాళ్ళకి ఈవినింగ్ ఏ టైము, ఈవినింగ్ కాదు, ఈవినింగ్ 2 డేస్ కాకపోతే 2 డేస్, 3 డేస్ కాదు 3 డేస్, ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ ఉంచేసుకొని ఎంత రెంటల్ అయిందో దాన్ని బట్టి రెంట్స్ కట్టేసి. ఇప్పుడు మా అరుణ్ కూడా అలాగే వచ్చాడు, వాడు ఫ్లైట్లో వచ్చాడు, ఫ్లైట్లో నుండి అబ్బో సేమ్ తమ్ముళ్ళ ఉన్నాడు అక్కడ ఒకడు. ఫ్లైట్లో నుండి వచ్చి ఇక్కడ బండి తీసుకుని ఇక్కడ మొత్తం తిరిగేసి ఇప్పుడు బండి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అది బెస్ట్ కదా బ్లోకి. అండ్ టిటోస్ పబ్బు, గోవా వస్తే ఎవరైనా వెళ్ళాల్సిందే అసలు పబ్బు అలాంటిది అనమాట. సో ఓహో, భలే ఉంది కదా బొమ్మ, చేప తలకాయ మనిషి. మ్యూజియం ఆఫ్ గోవా 10 మినిట్స్ ఫ్రమ్ హియర్. నాకు తెలిసి వితిన్ 2 డేస్లో మేము మా డానీని కలవబోతున్నాం. సో డానీ గడికి ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నాము, 2 డేస్లో వచ్చేస్తున్నాం అని చెప్పాము. అండ్ వెరీ హ్యాపీ ఆడు, నువ్వు రాబయ్యా, అసలు నువ్వు రాబయ్యా అంటే మాకు రైల్లో పరిచయం అయిన వన్ ఆఫ్ ద రైడర్ కాదా, సో ఆ ఫ్రెండ్షిప్ బాగుంది. అక్కడ పరిచయం అయ్యాం, ఐసులో లడాక్లో పరిచయం అయ్యాం. యాక్చువల్లీ మనోడి పేరు ప్రవీణ్, నేను డానీ అని పెట్టా. అంటే కాలంగేట్ సిటీ సెంట్రల్ వైన్స్, నువ్వు అల్లవే అదే కొనేస్తుంది వెళ్ళిపోయి. మా ముందు పిల్లల అంటున్నాడు. నీది బుల్లెట్టే మాది బుల్లెట్టే, నీదేమో నీ బుల్లెట్ కాదు, నాదేమో నా సొంత బుల్లెట్. ఆ ముందుకు వచ్చి అద్దె బండి వేసుకొచ్చి టిట్ టిట్ అంటావు ఏంట్రా అయ్యా. తీరిందా డోల్ తీరిందా, లేకపోతే నా కూడా ఆడు స్పీడ్ బ్రేకర్లోకి రాగుతున్నాడు. మనం స్పీడ్ బ్రేకర్లో పెట్టించుకోం కదా. మళ్ళీ వర్షం మొదలైంది, అందరు చెప్తానన్నారు ఇవాళ వర్షపాతం గట్టిగా ఉంది, చాలా జాగ్రత్త జాగ్రత్త అని. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఇవాళ కనుక ఇక్కడే గోవాలో స్టే, ఇంకో అదే ఇవాళ ఉంటే ఇది 3rd డే అవుతుంది స్టే చేసి. సో ఇక్కడ ఉండే కన్నా ఒక 300 కిలోమీటర్స్ ముందుకెళ్ళిపోయి దివాళీ రోజున తమ్ముడితో అక్కడ ఉండడం బెస్ట్. వైభవ్ఘాట్ దగ్గర పనాజీ ఎయిర్పోర్ట్ ఓకే అంతా పైనే. అమ్మా
ఇక్కడ కొంపల్ కన్నా వైన్ షాప్లే ఎక్కువ. ఒక 2000 హౌసెస్ ఉంటే 1500 వైన్ షాప్స్. ఇల్లు కట్టుకోవడం కట్టుకోవడమే వైన్ షాప్తో కలిపేసి కట్టేసుకున్నట్లున్నారు ఇల్లు. నా పెద్ద యాక్సిడెంట్ తర్వాత ఇంకా ఇంట్లో ఉండవద్దు కాలేదు. ఫ్రెండ్స్తో అందరితో ఫోన్ మాట్లాడడం అన్నీ మానేసా. ఎందుకంటే అందరికీ చాలా ఈజీగా లక్కీగా వాళ్ళకి ఏం కావాలో అన్నీ దొరికేస్తూ ఉంటాయి ఊరికూరికే. నాకు మాత్రం అలా దొరకదు. మొత్తం ఏదైనా సరే పోరాడి పోరాడి ఆగి బీకి అంత చేయాలన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే చిత్రలహరిలో సాయిధరం దేశ్ టైప్ ఎంత ఇంత బ్యాడ్ ఏంటి ఫ్రెండ్ అంటే మరి ఏం చేస్తాం ఇంత బ్యాడ్ మరి ఎలా 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 నేను గట్టి నవ్వాలని చెప్పి ఇంకా ఏం లేదు గోప్రోడ్డు కొనేసా. గోప్రోడ్డు కొనేసా హెల్మెట్ మళ్ళీ మైక్ బండి అన్నీ రిపేర్ చేసేసుకుని నాకు అసలు ఈ లైఫే ఈ లైఫ్ని ఇంకో యాంగిల్ చూడాలని ఉంది వెళ్ళిపోదామని చెప్పి అసలు అనుకోలే ఈటెళ్ళాలో ఏంటో అప్పటికప్పుడు డిసైడ్ అని ప్లానే అలా లడక్ వెళ్ళాలా ఆహా ఓకే లడక్ ఎటు మన ఇంటి వైపు నుంచి ఎటు అది కూడా తెలియదు. అలాంటిది ఇంత దూరం వచ్చి ఇంత అవుతాయని ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 200 కిలోమీటర్స్ అంటే ఓకే 2 గంటలు 3 గంటలు సాయంత్రకాలం వెళ్ళిపోతాం ఇలా ఉంది మైండ్ అంతా. ఇప్పుడు ఇప్పటికి చెట్టు కింద జ్ఞానోదయం అయితే మనకేమో గోవాలో అయిందా. మ్యాక్సిమం అందరి ఫ్రెండ్స్కి నేను ఫోన్ చేసి మాట్లాడేసా ఇన్ని రోజులు ఫోన్ ఇచ్చేనందు సారీ అండ్ నా పరిస్థితి ఇది డైలీ డ్రైవింగ్లోనే ఉంటున్నాను ఎక్కడ ఫోన్ మాట్లాడాలి డ్రైవింగ్కి ఆ సిచ్యువేషన్కి కుదరదు ఫోన్లు మాట్లాడడం అదని చెప్పి మొత్తం చెప్పేసా. ఈ కవర్ కోసం మొన్న నైట్ రైల్లో మొత్తం వానే కదా సో లోపల ఉన్న ఈ ఎక్విప్మెంట్ ఇదేంటి ఇది కొత్తగా రీసెంట్గా కొనుక్కున్నాను ఎక్విప్మెంట్ దీని లోపల 5D Mark IV ఉంది మినీ డ్రోన్ అది చిన్న డ్రోన్ ఉంది మ్యావిక్ ప్రో అది పోయింది మ్యావిక్ ఎయిర్ ఉంది ఇప్పుడు నా దగ్గర అండ్ దీనిలో ఛార్జర్లు పవర్ బ్యాంక్లు కనెక్టర్లు వైర్లు అన్నీ దీంట్లో ఉన్నాయి సో ఇది తడిసిపోతుంది ఈసారి ఇది కూడా పోద్దేమో అని చెప్పి బాగా గట్టిగానే ఫీల్ అయ్యా. అసలు అలాంటిది దారిలో ఎక్కడ నాకి కవర్ అడిగితే కవర్ నహి అని ఇప్పుడు అరుణ్ గారు గోవా వస్తే అది నాకు ఎలా సెట్ అయింది. ఈ కవర్ కూడా ఇది కవర్ కాదు రెయిన్ కోట్ ఇది ఇది ఇలా వచ్చింది నాకు. థ్యాంక్ యూరా అరుణ్ గా దారి మొత్తంలో ఇది కూడా తడిసిపోద్దు అని చెప్పి చాలా బాధపడ్డాం మామ. ఇప్పుడు దొరికింది ఇప్పుడు ఇంకా తడవదు డౌటే లేదు. స్టార్టింగ్ ఒక చిన్న కవర్ కోసం వెతికితే అది దొరకలేదు అలా ఉంటుందన్నమాట మన దరిద్రం. బట్ ఫైనల్ ఎండింగ్ ఏంటంటే పెద్ద రెయిన్ కోటే వచ్చి పడింది నా దగ్గర ఫైనల్ ఎండ్. ఓహో వీళ్ళెవరో ఫారినర్స్. గన్వరంలో ఉన్నప్పుడు విజయవాడ నుంచి గోవా ఎలా వెళ్తారా బాబు అన్ని వేల కిలోమీటర్లు అన్నట్లు ఉండేది మైండ్ అంతా. కరెక్ట్గా గోవా విజయవాడ నుంచి 100,000 అనుకుంటా. ఎస్ 1000. ఇప్పుడు నేను చూడండి 7000 కిలోమీటర్స్ తర్వాత గోవా వచ్చా. డెస్టినీ అంతా డెస్టినీ. అండ్ ఇంకోటి ఇక్కడ మందు బాటిల్ ఇక్కడ లోకల్లో కూడా మందు తయారు చేస్తారు అది చాలా తక్కువ అంటే చాలా తక్కువ. బట్ అది హెల్తీ కాదు కానీ గట్టిగా ఎక్కుతుందంట. అంత హెల్తీ కాదు నాకు తెలిసి అంటే గట్టిగా ఎక్కాలి కాబట్టి దాంట్లో నష ఎక్కువ ఉంటుంది సో చాలా దారుణంగా ఉంటుంది హార్డ్లీగా ఉంటుందంట. సో కొనండి బట్ లిమిట్లో తాగండి. అండ్ మీరు బాటిల్ తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ మందు బాటిల్ చాలా చీప్. అదిగో మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కవర్ తీసి బ్యాగ్ తీసి బండి పక్కన ఆపి మాట్లాడి అదేదో ఈవినింగ్ 6 చూపిస్తుంది టైము. అది కూడా ఏ ఫారెస్ట్ అయిందంటే మళ్ళీ గుండు గట్టి పడుతుంది మొన్నట్లాగా. సో ఎక్కడ ఆగదలుచుకోవాలా ఇవాళ అయితే వెళ్ళిపోవాల్సిందే. సో మందు బాటిల్ అవి కొనుకెళ్ళచ్చు బట్ ఓన్లీ 2 బాటిల్స్ అలౌడ్. దారిలో పోలీస్ చెకింగ్ ఉంటుంది గట్టిగా వేస్తాడు.
ఎలా అంటే అసలు ఓపెన్ ఇంకా 2 బాటిల్స్ కన్నా ఎక్స్ట్రా ఉంటే కన్ఫర్మ్ ఇంకా మీకు డౌటే లేదు తీసేసుకో వాడే తీసేసుకుంటాడు వాడు తీసేసుకుంటాడు అండ్ బాగా ర్యాష్ గోవా పోలీస్ గట్టిగా అంటే గట్టిగా ర్యాష్ ఇక్కడ ఎందుకంటే అన్ని స్టేట్స్ నుంచి వస్తారు అన్ని కంట్రీస్ నుంచి వస్తారు కదా ఇక్కడ వీళ్ళందరినీ మేనేజ్ చేసి 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 అలసిపోయన్నారు గట్టిగా చెప్పాలంటే చాలా ర్యాష్ గోవా పోలీస్ మొన్న డాన్ బెల్జీరియన్ వచ్చాడు కదా ముంబై వచ్చాడు అండ్ ఇక్కడ కెసినో గోవాలో కూడా కెసినో పెట్టాడు అరే అదిగో బిగ్ డాడీ కెసినో అదిగో డాన్ బెల్జీరియన్ హీ ప్లేడ్ హీ కాంకర్డ్ బో డాన్ బెల్జీరియన్ ప్రపంచంలో ఎవడు ఎన్ని చూసినా వీళ్ళ ఎందుకు పుట్టలేదురా అని ఒక్క సెకండ్ అని అనుకుంటారు వాడి వీడియో చూస్తే ప్రతి వీక్ సాటర్డే సండేస్ అంటే ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేసేది అది ఒక్కడే వా 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 రిచ్ వాళ్ళే ఉంది కెసినో ప్రైడ్ బెల్టిన్ రాలేదు అది భలే ఉంటుంది ఆ బోట్ పెంటిల్ రాని కెసినో అది దాంట్లో కెసినో ఆడతారు ఒక రోజుకి వచ్చేసి చీప్గా 10 కోట్లు ఆడతారంట చెన్నయ్య ఎక్స్ప్రెస్ చెప్పాక నిన్న ఎవరు ఎలా ఉందంటే మొన్నటి నుంచి వాన్ లాగల ఇంకా అబ్బా ఇంకా అది చూడండి ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు తడుస్తే ఏమైంది ఓ అయ్యా చచ్చా మళ్ళీ షూలోకి వాటర్ ఇది ఎవరు మొన్నటి నుంచి వాన్లు ఎలా ఉన్నాయి ఇలాంటి రోడ్లో మొన్న నైట్ వచ్చాం మేము తమ్ముడు గోవా తమ్ముడు ఈ వాటర్ ప్రూఫ్ బూట్స్ అంటే ఇంకెలా అంటే పైన నుంచి నీళ్ళు పడితే ఏ వాటర్ ప్రూఫ్ అయినా ఏం చేసిద్ది ఇక్కడ షారుఖ్ ఖాన్కి తంజింలో అనుకుంటా గెస్ట్ హౌస్ ఉంది అండ్ ఎన్నో ఎకరాల్లో ఉంటుంది అది గెస్ట్ హౌస్ దాని పేరు వచ్చేసి పాక అంత పెద్ద గెస్ట్ హౌస్ ఎంత సూపర్ ఉంటుందో గోవా వస్తే కనుక కన్ఫామ్గా షారుఖ్ ఖాన్ అక్కడే ఉంటాడు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాం అది ఇట్రా భలే ఉంది ఏదో చిన్నది ఓ ఓ ఓ ఓ డబ్బోలిం ఎయిర్పోర్ట్ ఇటువైపే వాస్కో డిగమ్మ ఇటువైపే వాస్కో ఆహా సరిపోయింది చాలా ఆనందంగా ఉంది వాన మళ్ళీ వాన మొదలు ఆహా ఈ టాపుకి వానకి సరిపోయింది అది సాగర్ కర్ణాటక మనకి 2 టైప్స్ ఆఫ్ సాగర్లు ఉన్నాయి ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది అది లడాక్ వెళ్ళేటప్పుడు వెళ్ళాం కదా ఆ సాగర్ అది ఇది కర్ణాటక సాగర్ యాక్చువల్ చెప్పాలంటే సాగరా అంట పేరు అక్కడ జాగ్ ఫాల్స్ అని ఉంది సో ఆ జాగ్ ఫాల్స్ టుమారో మార్నింగ్ చూపెడతా ఎందుకంటే వెళ్ళేవాడికి చీకటి అయిపోతుంది నాకు తెలిసి ఆ చీకట్లో కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ మేము మాసన్ బయలుదేరుతాం కదా అక్కడ చూపెడతాను వాటర్ ఫాల్స్ అయితే అబ్బా అండ్ ఈ సాగర్కి నిక్నేమ్ ఉందంట ఇండియాస్ స్విట్జర్లాండ్ అంటే ఇది అంత కూలెస్ట్ ప్లేస్ సో 24 అవర్స్ వాన్లో పడతానే ఉంటామేమో అది మాకు ఇక్కడ నుంచి ఇంకా 5 అవర్స్ పడుతుంది సో ఈవినింగ్ లోపల ఈ వాన్లో తడుచుకుంటూ ఎలాగోలా వెళ్ళాలి ఇంకా బా ఏమన్నా హార్డ్ ఉందా రైడ్ అది వీడు ఇప్పుడు మా ముందే రోడ్డు వేసి మమ్మల్ని పంపిస్తున్నాడు పర్లేదు రావద్దురా అన్నా సరే మొహమాట పెడుతున్నాడు ఇప్పుడు మా ముందు రోడ్డు వేసి క్లీన్ చేసి మమ్మల్ని పంపిస్తాడు వీడు ఇంత ట్రాఫిక్ వెయిటింగ్ వీడి వల్ల కనపట్లేదు చాలా ఉంది ట్రాఫిక్ బండి కాబట్టి మేము వెళ్ళగల ముందుకు వచ్చేసాం వదిలేడయ్యా బాబు ఏమో స్కిడ్ అవుతుంది ఇక్కడ గట్టిగా హోమ్సిక్ ఫీల్ ఏంటగా ఉంది
చెన్నై నుంచి వచ్చి ఇప్పటికి ఇన్ని రోజులు అయింది. డైలీ డ్రైవింగ్ చేస్తూ 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 ఏందో మైండ్ అంతా ఏంటగా ఉంది. చెప్పాలంటే నిజంగా ఎవరితో చేస్తుంది. లవ్ యూ మా, లవ్ యూ లవ్ యూ. ఎందుకో సడన్గా నా కోపం, నా ప్రేమ, నా ఏడుపు అన్నీ భరిస్తుంది మా అమ్మ. ఈ బండి ఏంది, నేనేంది, డ్రైవింగ్లో ఏంటి, ఎవరికి అలా. ఓకే అసలు వాళ్ళ గాట్ల కార్లు కుక్క. నేను ఇలాగే డాలర్ నెక్కించుకుని ఇంకా కాదే మంది ఫ్రంట్ సీటు అల్లరి అల్లరి. రెండు జోచారం చూగా పాటలు వేస్తే మళ్ళీ మన బైక్ రైడింగ్ ఆ మూడ్లోకి వచ్చేసా. ఊరికే అలా ఏదో కొంచెం బాధేసింది. ఇన్ని తక్కువాలి కదా మరి బైక్ రైడర్ అంటే. ఓ దండలు దండలు అమ్ముతున్నాడు, డ్రైనేజ్లో పడేసాడు అక్కడ. ఈ లారీ ఎప్పుడు క్రాస్ చేస్తామో బాబు. తమ్ముడు అమ్మో హైలైట్ విషయం ఏంటంటే గోవాలో గర్ల్స్కి ఫ్రీ పబ్, ఎనీ పబ్, ఏ పబ్కి వెళ్ళినా గోవాలో పబ్ ఫ్రీ. టిటోస్ పబ్ కానీ ఎనీ పబ్ ఏదైనా సరే పబ్ ఫ్రీ గర్ల్స్కి. ఎందుకు మరి అలా పెట్టాడు, అబ్బాయిలకి మాత్రం గట్టిగా పడుతుంది. వాటర్ ఫాల్స్ క్రాస్ చేసి వెళ్ళిపోతాం. ఇన్ కేస్ లైటింగ్ ఉందంటే కనుక చాలా లక్కీ మనం. ఆ వాటర్ ఫాల్స్ చూపించేసి అది హైవే అయితే నైట్ వెళ్ళిపోతా, హాసన్ వెళ్ళిపోతా. ఇన్ కేస్ అక్కడి నుంచి హైవే కాదు ఇలా ఉందంటే కనుక కన్ఫర్మ్ రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరడమే, మార్నింగ్ బయలుదేరుతాం. అంటే డేస్ ఎక్కువ అయిపోట్లా, అంటే డేస్ ఎక్కువ అవటం మీన్స్ ఎలా అంటే నేను ఇప్పుడు హాసన్ వెళ్ళానంటే తమ్ముడితో మినిమం 2 డేస్ అయినా ఉండొచ్చు కదా అని ఆ ఉద్దేశం. అట్లా కాకుండా ఇప్పుడు నేను సాగర్లో ఉంటే, ఇప్పుడు మేము సాగర్లో ఉంటే 1 డే ఇక్కడ అయిపోద్ది, వాడి దగ్గరికి వెళ్ళటం వెళ్ళటమే దీపావళి అయిపోతుంది. దీపావళి రోజున వాడితో ఉండి మళ్ళీ బయలుదేరిపోయినట్లు ఉంటుంది. అట్లా కాకుండా నైట్ వెళ్ళిపోతే ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఇది హోటల్ బిల్ లేదు, అక్కడే 2 రోజులు స్టే చేయొచ్చు. అండ్ హాసన్ కూడా మంచి కూలెస్ట్ ప్లేస్. నిజంగా విజయవాడలో పుట్టకుండా మీరంతా తప్పు చేశారా. ఏ మిమ్మల్ని మీకు సరిగ్గా టేస్ట్ తెలియదు, ఏమీ తెలియదురా మీకు. ఉన్నారా రే, మీకు పప్పు సాంబార్ తెలియదు, మీకు నెయ్యి తెలియదు, మీకు ఆవకాయ తెలియదు, మీకు గుత్తంకాయ కూర తెలియదు, మసాలా వేసి మటన్ ఎలా తినాలో ఏం తెలియదు. మీరందరూ విజయాలు పెట్టకుండా చాలా తప్పు చేశారా తమ్ముళ్ళు. మీరంతలా అన్లక్కీరా బాబు. మేము విజయవాడరా, మేము ఈ కొన్ని రోజులే, తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోతాం, మా ఫుడ్లు మేము మళ్ళీ సెట్ అయిపోతాం. కానీ మీకు ఏంట్రా, ఏం పాపం చేశారా మీరు విజయాలు పెట్టలేదు. ఓహోహో, మేము వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికా మీ అందరు ఇక్కడ. ఓకే సరేరా, ఉండండి ఇక్కడ, మేము వచ్చినప్పుడు మా హోటల్లో ఇవ్వండి. ఓకేనా, మేము వచ్చినప్పుడు మమ్మల్ని బాగా చూసుకోండి, అందుకోసమే కదరా మీరందరు ఇక్కడ ఉంది. ఓకే గోవా డన్. ఇప్పుడు కర్ణాటక స్టేట్ ఎంటర్ అవుతాం. దగ్గరలో
రావల్లి వైల్డ్ లైఫ్ సాంచురీ అంట. ఓ ఇది నైట్ అయితే కూడా ఇది కూడా భయంకరమే. ఫారెస్ట్లో ఫారెస్ట్ రూట్ ఇది, 150 కిలోమీటర్స్ ఇలానే ఉంటుందంట. అరే అరవింద్ గా, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మామా. ఈ బంబేల్లో కొడుకులు లారీ వాళ్ళు చాలా గట్టిగా వెళ్తున్నారు. యాక్సిడెంట్ ప్రోన్ జోన్. అదిగో బస్సులు వాళ్ళు వీళ్ళందరూ మామూలుగా తోలట్ల కటింగ్లు, టర్నింగుల్లో కూడా అంతంత స్పీడ్ ఆ బస్సు. అదో ఇప్పుడు అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, అప్పుడే నువ్వు వచ్చావురా. ఈ డబ్బా ఏంటి మొత్తం రైట్ తిరిగిపోయింది. ఇప్పుడు ఏంటి రైట్ తిరిగిపోయాయంటమ్మా, మళ్ళీ గోవా వెళ్తావా, ఎంజాయ్ చేస్తావా? నీ పక్కన నైట్ లేడీస్ స్కూటీ ఎవరో పెట్టారుగా, ఎంజాయ్ చేసి ఉంటావుగా. ఇప్పుడు దాకా ఈ ఫారెస్ట్లోనే ఉన్నాం, ఇప్పుడు దాకా పైకి ఎక్కాం, ఇప్పుడే డౌన్ దిగుతున్నాం. మామూలుగా లేదు ట్రాఫిక్. అబ్బా అబ్బా అబ్బా, లారీ వాడు ఎక్కించలేక ఎక్కించలేక ఫస్ట్ గేర్లో ఎక్కిస్తున్నాడు. కీరా ఈ బస్సాడు, ఇది ఏంటిది ప్రైవేట్ బస్సా గవర్నమెంట్ బస్సా? ప్రైవేట్ బస్సే. వాడు చూడండి ఎంత ర్యాష్ అంటే అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాం. అసలు అబ్బా అబ్బా వేపచ్చమైన ర్యాష్. ఓ ఆర్గానిక్ ఫుడ్ అడుగులు. రే తమ్ముడు ఎందుకు రా? ఓ భలే ఉంది లొకేషన్. టైమ్స్ కా అబ్బా కానాకోనా, భలే ఉంది ఊరి పేరు కానాకోనా. ఏ ఇల్లు సూపర్ ఉంది కదా, భలే ఉంది లొకేషన్ కూడా. పొలాలు ఒరే 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 ఒరే, ఎందుకురా అంత ర్యాష్? ఖాళీ దొరికింది. దరిద్రుని కార్స్ వేస్తే ఒక పని అయిపోతుంది. ఈ రోడ్లో 80 వెళ్ళాడు ఈ రోడ్లో బస్సు. బాబా బాబా ఎందుకు రెండు సైరా. ఇంకెట్లా బురద రోడ్లో అయితే వెళ్ళినట్టే. ఏంటి అక్కడ ఏమన్నా మటన్ షాప్ ఉందా? గ్రద్దలు తగ్గుతున్నాయి. ఓహో అరే అరే ఎన్ని గ్రద్దలో చూడు. మా అమ్మ ఏంటి తింటాలా? అయ్యా అయ్యా మా అమ్మ ఎన్ని గ్రద్దలా. ఓకే బాబోయ్ అబ్బా మీ బస్సులు తగలయ్యా, ఏం తగులుతున్నారా రాష్గా. సైరా ఓకే, మొత్తం ఫారెన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హేయ్ ఇక్కడ కూడా బీచ్ ఉంది, ఇది చాలా స్పెషల్. అది కూడా కాకపోతే సిటీ నుంచి ఇంత లాంగ్ అంటే, అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మినిమమ్ 3-4 డేస్ స్టే చేస్తారు. మనకంటే రైడ్ బైక్ రైడింగ్ కాబట్టి అన్ని డేస్ అక్కడ స్టే చేస్తే బడ్జెట్ బొక్క, మళ్ళీ బడ్జెట్ మార్చుకోవాల్సి వస్తుంది. గోవా మొత్తం చూడాలంటే నాకు తెలిసి ప్రశాంతంగా చూడాలంటే 5 టు 6 డేస్ ప్రశాంతంగా మెల్లగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రోజు ఆకుంటూ వెళ్ళాలంటే 5 టు 6 డేస్ పడుతుంది. బట్ మనది ఇండియా రైడ్ కదా, మూవ్ ఆన్ వెళ్ళిపోవాలి. ఖటిగావ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఫారెస్ట్ ఖటిగావ్ అంట. కీప్ సేఫ్, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళొద్దు, టైగర్ జోన్ అంటా.
ఓ దున్నపోత చూడు, దున్నపోత అంత ఉంది. వీడు దూడగాడు కటే కోటికి గావు. NH-66 ఇదిగో దున్నపోత, దున్నపోత అంత ఉంది. కటిగావు వైల్డ్ లైఫ్ శాంచురీ వెల్కమ్స్ యూ. అమ్మో బాబోయ్, కింగ్ కోబ్రా కూడా ఉంది ఇక్కడ. కింగ్ కోబ్రా కూడా ఉందంట పాములు. బాబా ఆయనో ఆహా, మామూలుగా లేదు ఇక్కడ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్. ఆ గ్రీనరీకి తగులుతుంది స్మెల్. మన సిటీల్లో ట్రాఫిక్కి ఇక్కడ దానికి ఇంత డిఫరెన్స్ ఉందో. ఫ్రెష్ ఎయిర్ బాబా, ఫారెస్ట్ కదా. సడన్గా పులులు ఉన్నాయి అయ్యా, కోతి. అమ్మో కోతి అలా దుఃఖపడి పోయినేసింది సడన్గా. పాములు పుల్లు అని బోర్డేసాడు కదా అక్కడ. సడన్గా కోతి కోతి చేసి ఏదో వచ్చేది అనుకుంటా. వామో వామో బ్రేకింగ్ అసలు ఆగట్లా. కొంచెం తడితడిగా ఉంది కదా, స్కిడ్ ఛాన్స్ ఉంది. మెల్లగా వెళ్ళటం బెటర్. గోవా నుంచి ఇటు వెళ్ళటానికి ఇన్ని ఫారెస్ట్లు దాటాలా. కార్వర్ గల్గి బాగ్ కోనా కానా. చిన్నప్పుడు కోకానాక చాక్లెట్లు వచ్చాయి, అలా ఉంది ఈ పేరు కోనా కానా. అబ్బాబ్బాబ్బా, పాత సినిమాల్లో కారు ఉంటుంది కదా, ఓల్డ్. ఓహో ఓయ్, భలే ఉంది కదా కారు. చెఫ్ మూవీలో వాడు వెళ్ళేది ఈ రోడ్లోనే, షూటింగ్ అంతా చేసేది. సైఫ్ అలీ ఖాన్ చెఫ్ ఫుడ్ ట్రక్ మొత్తం ఇటే వెళ్తూ ఉంటుంది ఈ రోడ్లోనే. సిటీ మొత్తం షిప్ హార్బర్లా ఉంది ఇక్కడ, అన్ని షిప్లే. వెళ్ళచ్చా? ఎందుకు వెళ్ళాలి, వెళ్ళిపోవచ్చు. ఓహో, కార్ వారా. అమ్మో ఇంకా ముందుకెళ్తే తిప్పలేమేమో, మొత్తం ఇసుక బురద బురదగా ఉంది. ఫ్రెష్ వాటర్ బాత్. ఫారెస్ట్ మాత్రం భలే ఉందిలే. రోడ్డు బాగుంటే ఏదైనా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రోడ్డు బాగోకుండా జనాలను ఇబ్బంది పెట్టే టైప్లో ఉంటే అసలు ఏం చేయలేము. ఇది ఏంట్రా, ఇక్కడ సర్కిల్ వేసినట్టున్నా, సర్కిల్ వేసినట్టున్నా. ఓ ప్రణామం ప్రణామం. బా టైమింగ్ సాంగ్ చెంత గ్యారేజ్. ప్రణామం ప్రణామం. ఓకే, ఇంతకటి దాకా జిఏ గోవా రిజిస్ట్రేషన్, ఇక్కడ నుంచి కే కర్ణాటక రిజిస్ట్రేషన్. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం భాష అర్థమైపోతుందిలే మనకి. సింపుల్లీ తెలుగు లాంగ్వేజ్కి దీనికి 80% ఉంటుంది, 80% ఈక్వల్ ఉంటుంది. అండ్ బోర్డుల మీద రాసినవి కూడా కొంచెం చదవగలుగుతున్నాం. రెస్టారెంటో అని ఉంది. అయ్యా చెట్టు పడేస్తున్నారు. ఒరే ఎందుకు రా తమ్ముళ్ళు, చెట్టు పడేసి. సేవ్ ట్రీస్ అంటుంటే వీళ్ళు విత్ క్రెయిన్తో వచ్చి మరీ చెట్టు నరికేస్తున్నారు. ఓ అబ్బా, ఆహా అబ్బా, పడిపోయాం అనుకున్నా. ఒక్క నిమిషం స్కిడ్ అయింది. దమ్ము వచ్చింది గుండెల్లో. ఎంతసేపు చూపిస్తుంది? 3.5 అవర్స్. ఇంకా టైం ఎంత అయిందిరా? 2:30. అంతే, 5-6 అవుతుంది మనం వెళ్ళేపాటికి. నేవల్ బేస్ కార్వర్, ఇండియన్ నేవల్ బేస్ కార్వర్. ఓకే, ఓ మన ఇండియన్ బేస్.
మన ఇండియన్ బార్డర్ చూసాము, మన ఇండియన్ నావల్ బేస్ కూడా చూసాం. దీని పక్కనే ఐఎన్హెచ్ఎస్ పతాంజలి పతాంజలి ఫ్యాక్టరీ ఉంది. అక్కడ వెనకాలంటే నా గోపుర ఛార్జింగ్ అయిపోయింది. ఆగుతూ ఆగుతూ పెట్టుకుంటున్నా తీస్తున్నా, పెట్టుకుంటున్నా తీస్తున్నా ఇందా నుంచి. ఓహో గుడి వెళ్ళి ఉంది కలర్ఫుల్గా. బా క్లైమేట్ ఒరే లారీ రేపు ఈ టైంకి మా ఇంట్లో ఉంటుంటే వెళ్ళకైతే మా మమ్మీ కారులు చేసి పెట్టేది, సేమే చేసి పెట్టేది. అన్నీ మిస్ అయ్యాం ఫుడ్. ఇక్కడ నేను ఇంకా వైభవ్ గారు కలిపి, నేను వైభవ్ సాయి తమ్ముడు రెండు వీడు నలుగురం కలిపి ఇక్కడ దివాళీ చేసుకుంటాం. బాగా ఉంది, బాగుంది లొకేషన్. కొండలు, బ్లూ స్కై, శ్రీ మరీకాంబే టూరిస్ట్ అంకోలా. ఊరే గుడ్డు బస్సు. స్కూల్కి వెళ్ళమంటే ఇక్కడ ఏం చేస్తున్నావా? వెళ్ళండి స్కూల్కి. ఇప్పటికీ 25 డేస్ అయింది కదా. నిన్న మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడాను. చెప్పాలంటే ఒక తెలియని బాధ. నేను వచ్చేసిన దగ్గర నుండి నా డాలర్ 1 ఇయర్ 3 మంత్స్ ఇప్పటికీ వాడికి, నేను వచ్చిన దగ్గర నుంచి అసలు నేను కనపడిపోయేపాటికి అన్నం తినట్లేదు, పాలు తాగట్లేదు, ఏం చేయట్లేదంట. అలా పడుకుని రోడ్డు వైపు చూస్తానే ఉందంట. ఇంకా వీడియో కాల్ చేపించి దాంట్లో నుంచి డాలర్ 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 అని అరిస్తే నిన్న తినింది నిన్న రాగింది మనిషి కనపడే బెడ్రూమ్లో ఏసీ వేసి నేను ఒక పక్కన పడుకుంటా, నాకు లెఫ్ట్ సైడ్లో పడుకుంటుంది ఎప్పుడు. అలా పడుకుంటేనే పడుకుంటుంది, మళ్ళీ నేను లేకపోతే పడుకోదు. ఒకరోజు నేను మూవీస్ చూస్తూ హాల్లో పడుకుని పోతే నాతో పాటు హాల్లోనే పడుకుని పోద్ది నా కాళ్ళ దగ్గర మంచి ఎక్కేసి. అలాంటిది సడన్గా నేను లేకపోయేపాటికి మమ్మీ వాళ్ళు అసలు దాన్ని డీల్ చేయలేకపోతున్నారు. త్వరగా రారా బాబు అంటున్నారు నిన్న. అంటే దానికి నేను కనపడి మాట్లాడితే కానీ ఇంకా దాని బాధ తీరదు. సేఫ్గా వెళ్ళి దానికి కనపడాలి. ఓహో ట్రావెలర్స్, ఓ అరే సినిమా షూటింగ్ రా. బాగా ఉంది, ఇక్కడ గట్లు గట్లుగా ఉంది. నీళ్ళేమో అక్కడ దాకా వచ్చినాయి, భలే ఉంది. ఎప్పుడు లేదు వాళ్ళు ఏందో బాగా బాగా కాళ్ళు నెక్కులు వచ్చేస్తున్నాయి. గట్టిగా లాగుతున్నాయి కాళ్ళు నొప్పులు గట్టిగా. ఇక్కడ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక్క మెడికల్ షాప్ కనపడలా. నల్లగలా వెళ్తున్నాం ఇంకా 60 లో సిరిసి ఊరి పేరు కుమ్తానా, కుమ్తా అంటే ఊరి పేరు. కుమేరా వచ్చి లైట్గా వాన పడేలా ఉంది. మేము అంత ఈజీగా వెళ్ళిపోతే అలా ఏదో దరిద్రం ఉండాలిగా. అయ్యా వానదేవుడా, అమ్మో వద్దులే మొన్న అన్నంత అన్నంత పని చేసావు. ఎక్కడ పడమంటే అక్కడే పెట్టు, దోలు తెగిచ్చేసావు. అమ్మో నేను అయితే మాట్లాడను బాబోయ్, కావాలంటే ఆ ఊరు రీచ్ అయ్యాక మాట్లాడతా. అబ్బా టైం 4 అవుతుంది. వీళ్ళు ఇప్పుడే వీళ్ళెవరో రైడర్స్ వీళ్ళు పరిచయం అయ్యారు. మొత్తం వీళ్ళందరూ తమిళనాడు రైడర్స్ నాకు తెలిసి. వీళ్ళు కూడా సాగర్ జాగ్ ఫాల్స్ దగ్గరికి సాగరం. వేరే 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 తమ్ముడు, ఓ తమ్ముడు ఏదో మంచి ఫారెస్ట్ రూట్లో ఉంది. 50 కిలోమీటర్స్ 1 అవర్ చూపిస్తుంది. పోలీసు వాడేమో అక్కడ ఆపి ఫారెస్ట్ ఏరియా తమ్ముడు కొంచెం త్వరగా వెళ్ళిపోండి అని చెప్పాడు.
పర్లేదంట, మంచి మంచి జంతువులే ఉంటాయంట, అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళమన్నాడు. ఏమన్నా కనపడితే ఆపద్దు అన్నాడు, కోతులు అలాంటివి ఏమన్నా కనపడితే తినడానికి ఏమద్దు అని చెప్పాడు. ఎందుకు అంటే ఇట్సే ట్రాప్స్, యానిమల్స్ ట్రాప్స్ మామూలుగా ఉండవు, తింటనులే అని చెప్పి మనం నుంచి నవ్వుకుంటూ ఉంటాము, వెనకాల నుంచి ట్రాప్ పడుతుంది. కాసేపు మాట్లాడాడు. నేనైనా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ 3 సార్లు వెళ్ళా, తెలుసు నాకు ఈ ఆశలన్నీ. ఓ కాజన్, నో పార్కింగ్, నో ప్లాస్టిక్, నో ఆల్కహాల్, నో పిక్నిక్. రోడ్లు తడిసున్నాయి కదా, సడన్గా డిస్క్ కొడితే స్కిడ్ అవుతారేమో అని నా డౌట్. బాబా బాబా బా, ఏమన్నా ఉందా లొకేషన్? సేమ్ నాకు మౌంట్ అబూ వెళ్ళాం కదా, అలా ఉంది చూస్తుంటే. కాకపోతే ఇది కొంచెం డేంజర్ అంట ఫారెస్ట్. చీకటి పడేటప్పుడు యానిమల్స్ వాటి కొంపలకి వెళ్ళే టైం అంట, సో ఈ టైమే కొంచెం నడుచుకుందాం. ఇంత రైడ్లో ఏది వచ్చిందే వచ్చానులే వెళ్ళానులే అన్నట్లు ఏది లేదు, అన్నీ కష్టాలు పడుతూనే వచ్చాం. ప్రతి లొకేషన్కి ఒక్కొక్క డిఫరెంట్ అడ్వెంచర్ ఉంది మాకైతే. ఇప్పుడు ఇది చూడండి, ఫోన్లో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను లే 1 అవర్లో అనుకుంటే ఫారెస్ట్ అది ఇది అని చెప్పి ఇది భయపెట్టేశాడు పోలీసుడు. సో కింద కూడా హోటల్స్ బోల్డ్ ఉన్నాయి, అక్కడ దిగిపోవచ్చు కదా అన్నాడు. బట్ వద్దు, మేము చాలా లాంగ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇలా ఇలా చిన్న చిన్న చోట్ల కూడా ఆగిపోతే ఇంకా ఇంకేముంది బైక్ రైడర్ అంటే. సో ఏం కాదు సార్, మేము వెళ్ళిపోతామని చెప్పి సరదా కబుర్లు చెప్పేసుకుని ఛాయ్ తాగి లెట్స్ గో తగ్గిట తందానా. కొంచెం మంచి మంచిగా ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ చూడడానికి క్లియర్గానే ఉంది కానీ మొత్తం మంచి పడుతుంది, చల్లగా ఉందన్నమాట. కూలింగ్ అంటే కూలింగ్. ఒరే ఫారెస్ట్ గురి అంటే చెప్పరా మధ్య, అంతా కర్ణాటక లాంగ్వేజ్లో రాశాడు, ఇంగ్లీష్లో ఒక్క చోట కూడా లేదు. అంటే కట్లేకన్ ఊరి పేరా ఇది, ఫారెస్ట్ పేరా? ఓ ఇలాంటి డౌన్లు వచ్చినప్పుడు తమ్ముడు దూకుతున్నాడు. ఏదైనా స్పీడోమీటర్ చూసారా ఫాగ్ ఎలా పెట్టేసిందో? అది ఇక్కడ ఉంది కూలింగ్, అంత కూలింగ్ ఉంది. యాక్ ఫాల్స్, రే అట్రా వాటర్ ఫాల్స్, అదే మన సాగర్ కదా పెట్టింది, ఒకసారి జాక్ ఫాల్స్ పెట్టు వెళ్దాం చూడు. వరల్డ్ ఫేమస్ జాక్ ఫాల్స్ అంట, వరల్డ్ ఫేమసా? అబ్బో చూడాలి అయితే ఇప్పుడు అర్జెంటుగా. బా అంత బాగుందిరా ఫ్రెష్ ఎయిర్. జాక్ ఫాల్స్ ఇట్టారా? అదిగో అదిగో బోర్డు. బాబోయ్ అదే నాకు కనపడిందిరా, ఇప్పుడు పంపిడా అండి. ఏంటి ఇటు ఓహో మిక్చర్ తిందాం. సాయి అది కొంచెం స్పైసీగా అడగరా. జోగ్ ఫాల్స్ బో, ఎంత గాలి వస్తుంది ఇక్కడ. బాబాబా ఎంత గాలి వస్తుందో ఇక్కడ. చాలామంది నా ఫ్యాంట్ని చూసి ఫ్యాంట్ కాదు ఇది, లుంగియో లంగానో అనుకుంటున్నారు. జోకర్ స్టైల్ అమ్మా ఇక్కడ. అరే ఇదేనా ఇంకా లోపలికి వెళ్ళొచ్చు అడుగు. ఆహా ఓకే, లోపలికి వెళ్తే కొంచెం వ్యూ ఏదో బాగుంటుంది అంట చూద్దాం. ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో, పవర్ బ్యాంక్. ఓ మామూలుగా లేదు చలి ఇక్కడ. పక్కనే రిసార్ట్ ఉందంట, ఇక్కడ రూమ్ తీసుకోండి బాగుంటుంది అంటున్నాడు. అవన్నీ నిజమే కదా, మాకేం పని సాగర్ సాగర్ వెళ్ళడానికి? సాగర్ 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. పొద్దున నుంచి డ్రైవ్ చేసినందుకు మంచిదే దొరికింది జోగ్ వాటర్ ఫాల్స్.
నేను జస్ట్ పాయింట్ చూస్తున్నా అంతేగాని ఇప్పుడు అట్లా అది ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తే ఏం చేయొచ్చు, ఏం చూడలే, ఎన్ని దగ్గరికి వెళ్ళాక చూద్దాంలే అని వదిలేసా. అంతా మనకు తెలిసిపోతే ఇక్కడికి వచ్చి బీకేదే ఉంటుంది. సో అందుకు అబ్బో మంచి పొగలు పొగలుగా ఉంది వ్యవహారం. మో అరే అదంతా పొగ చూడు, చిల్లబడి పైకి ఆ బ్రిడ్జ్ లభిస్తుంది. అరే అక్కడ రూమ్లు ఉంటాయి ఏమో, అడగరా సాయి. సాయి అడిగే సారా ఇక్కడ ఉంటా. అబ్బాబ్బామ్మ ఇంకా నయ్యం పాతను అడగపోయి ఉంటే ఆ బొక్కల నుంచి చూసి అటు నుంచి కూడా వెళ్ళిపోయేవాళ్ళం. అయ్యా సూపర్ కదా. ఇలాట ఎలా వెళ్ళారు అబ్బో, అటు సన్సెట్ వరం మామూలుగా లేదు. ఓ ఇప్పుడు అమ్మో అది అక్క మామూలుగా లేదు. చలి ఏమన్నా ఉందా అసలు? ఓ బో బో జీరో పడింది మధ్యలో సర్కిల్. ఏమన్నా ఉందా? అరే పాదరా వెళ్ళి ఆడ రిసార్ట్లు తీసుకుందాం, మీరు రాత్రి రాత్రి వరకు చూడొచ్చు తీసుకుంది. సైరా బా 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 సాయి అదిగో అట్లా వెళ్తే ఆ బ్రిడ్జ్ రా, బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ ఊరు, ఊర్లో నుంచి ఇటు బా. బాగుంది అసలు ఇలా చూడడానికి, అసలు ఇలా పైకిలు వస్తుంటే మామూలుగా లేదు. ఫారెస్ట్ ఏరియా కదా, నా స్మెల్కి మాత్రం స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్. వాటర్ఫాల్ సౌండ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో, బాగా బేస్ ఎక్కువ పెట్టినట్టున్నాడు వాటర్ఫాల్స్కి. జుబ్ 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 అని సౌండ్ వస్తుంది. దూరంగా ఎక్కడో డీజే అన్నట్టు అలా ఉంది సౌండ్ దీన్ని, ఆ రకమైన లో బేస్ వస్తుంది. వాల్పేపర్ ఎటు తిప్పినా వాల్పేపర్లానే ఉంది అసలు. ఏంటి మనం ఒక్కళ్ళమే అంత పెద్ద హోటల్లో? ఈ మొత్తం హోటల్లో అందుకు మధ్యలో రూము చివరి రూమ్ ఇస్తాడు పైన, కాకపోతే 1000 రూపీస్ అని అంట రూము. బాగానే చీపే, కాకపోతే కనపడదేమో వ్యూ. ఇక్కడ తీసుకుని ఏం చేస్తావురా, అదేదో అక్కడికి వెళ్దాం బా. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్న హోటల్స్ చూసి వెళ్తాం. మా ముందు తమ్ముడు బయట ఉన్నాడు ఒంటరిగా.